బాబాయ్ 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 అర్జెంట్ గా నర్సింగ్ ఏమంటో చెప్పు, కథ అయిపోయేటట్టుంది. ఏమైందిరా తండ్రి? మావయ్య ప్రియ రెండు రోజుల తీర్థయాత్ర ముగించుకుని వస్తున్నట్టు షాప్ అడ్రస్ ప్రియ ఉత్తరం రాసి. అయ్యా బాబోయ్, వాళ్ళు వచ్చేసారంటే భాను బతుకున్నట్టు ఇంట్లో తెలిసిపోతుందే. అదే కదా గొడవ. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. ఐడియా ఏమిటి? వెరీ గుడ్, ఓకే. 15వ తారీఖు మంచి రోజేనా? కొంచెం పంచాంగం చూసి చెప్పండి. వివాహానికి ముహూర్తం చూడమంటున్నారు, భేషుగ్గా చూస్తాను. చూడు బాబు, పెళ్లికి మాత్రం జాతకం ఉందా? ఆవిడది దురదృష్ట జాతకం అండి, అంతవరకే తెలుసు. మరి పోని, పెళ్లి కుమారుని జాతకం అయినా ఉందా? పెళ్లి కొడుకు ఇంకా ఏ కొడుకు నిర్ణయం కాలేదండి. పోని, పెళ్లి కుమారుని తండ్రి గారి జాతకం అయినా ఉందా? పెళ్లి కొడుకు తండ్రి గారే ఇంకా ఈ పెళ్లికి ఒప్పుకోలేదండి. ఇన్ని అడ్డంకులతో ఇంకా ముహూర్తం ఎందుకండి? ఒక ఆదివారం, అమావాస్య, అర్ధరాత్రి ముడిపెట్టేయండి. అది దయ్యాలు భూతాలు వాకింగ్ వెళ్లే టైం అది. వస్తాను ఆయన. వెళ్ళండి. దశరథ రామయ్య గారు, శాస్త్రి గారు చెప్పిన ముహూర్తం మీకు సమ్మతమేనా? ఇంతకన్నా నన్ను అవమానించలేవు కదా. క్షమించాలి, ప్రియకు వచ్చే 15వ తేదీ పెళ్లి చేయాలని నేను నిశ్చయించాను. పెళ్లి కొడుకు ఎవరో నువ్వు నిర్ణయిస్తే చాలు. కట్టుకున్న పెళ్లాన్ని బయటికి గెంటుతూ ఉంటే చేతులు కట్టుకు వినోదం చూసిన ఈ రాంబాబైనా ఓకే? సుఖంగా ఉన్న ఈ సంసారాన్ని సర్వనాశనం చేసి హంతకులు నిలయం చేసిన ఈ భరతుడైనా ఓకే? వీళ్ళిద్దరూ కాకపోతే ఈ కుటుంబంలో పుట్టిన పాపానికి తన ప్రాణం నేలదారి చేసుకుని ఈ లక్ష్మణుడైనా ఓకే? మొత్తం మీద శ్రీమాన్ పండితారాజుల దశరథ రామయ్య గారికి, శ్రీమతి పండితారాజుల కౌశల్యాదేవి గారికి పుట్టిన సుపుత్రుల్లో ఒక పుత్రుడు ఈ కొంపబీకే పనిచేయాలి. లేకపోతే మీరందరూ కలిసి అన్యాయంగా బాలుని చంపిన పాపానికి ప్రయత్నిస్తుందా? ఇది శుభలేఖ మోడల్. ఇందులో పెళ్లి కొడుకు పేరు మాత్రం లేదు, దాన్ని నింపాల్సిన బాధ్యత మరి తమరుది. ఇది కన్యామణి కంఠసీమను అలంకరించవలసిన మంగళసూత్రం. దీనికి పసుపు రాసి ఆశీర్వదించవలసిన బాధ్యత పరమ సాధ్వీమణి అయిన మా వదిని గారు. ఈ రెండింటినీ పూజ గదిలో పెడుతున్నాను, ఆ తర్వాత మీదయ్యా, ఆ భగవంతుడిదే. శ్రీరామచంద్ర, చాలా కాలం తర్వాత నీ రూమ్కి వచ్చాను. అంతా సక్రమంగా జరిపించే బాధ్యత నీ దగ్గర. వస్తాను. భాను చావుకు నేనే కారణం. నా తప్పులకు ప్రాయశ్చిత్తంగా ప్రియను నా కోడలుగా స్వీకరిస్తాను. ఈ పెళ్లి జరగక తప్పదనిపించిందండి, అందుకే పసుపు. కౌసల్య ఏమండి, ఇన్నేళ్ల మన దాంపత్య జీవితంలో ఈ ఇంటినో దేవాలయంగా మిమ్మల్ని భగవంతుడుగా ఊహించుకుని బ్రతుకుతున్నాను. అలాంటి నా మనసులో ఈ మధ్య సందేహం బాధిస్తుంది. అది మీతో చెప్తే మీరేమైనా అనుకుంటారేమో అని భయపడి. చెప్పు కౌసల్య. నేను సరే ఆడదాన్ని, భరతుడు చెప్పింది అలాగే నమ్మేశాను. మరి మీరైనా ఆలోచించచ్చు కదండి. అలా నిలబడిపోయారే, ఏదో ఒకటి మాట్లాడండి. ఏమండి, నేను తప్పు మాట్లాడానా చెప్పండి. కట్టుకున్న భార్య అప్రూవర్గా మారిపోయిన తర్వాత నన్ను ఇంకేం మాట్లాడమంటావు కౌసల్య? ఇదిగో జడ్జి గారు. ఏమిటి? చదవండి. మీరు ఓకే అంటే ప్రింట్ కొట్టిస్తాను. శుభలేఖ? కాదండి, ఇది శుభలేఖకి కేవలం ప్రూఫ్. ఎవరికి పెళ్లి? మీ అమ్మాయికండి. అదేనండి, మీ అమ్మాయి ప్రియకి, అంటే మంగళాదేవికి మీకు ఉద్భవించిన పుత్రికే రత్నం ప్రియ. పెళ్లి కొడుకు ఎవరు? మీ అల్లుడే. సర్లే, నేను వరస అడగలేదు. అబ్బే, నేను వరస చెప్పడం లేదండి, పెళ్లి కొడుకు మీ అల్లుడు రాంబాబే అంటున్నాను. నాన్సెన్స్. మరి భానుగతి ఏమిటి?
అధోగతండి. మొదటి భార్య భాను ఉండగా రెండో భార్యను ఎలా చేసుకుంటాడయ్యా? ఎందుకు చేసుకోడండి? మొదటి భార్య భాను తల్లి ఉంటుండగా రెండో భార్యగా ప్రియతల్లి మంగళాదేవిని మీరు సెటప్ చేసుకోలేదా సార్? అంతకంటే ఇది నయమండి. కాకపోతే ఇది సెటప్ కాదు. సెటప్ ఇప్పుడు చేసిన తప్పుకి ఇందుకిలా నా ప్రాణం తీస్తాం. అపచారం అపచారం. నేనెందుకు సార్ మీ ప్రాణం తీస్తాను? సార్ బయట రిక్షా మాట్లాడి పెట్టాను. ఈ టూరింగ్ టాకీసులకు పబ్లిసిటీ చేసినట్టుగా తమ రిక్షాలో దర్జాగా కూర్చుని ప్రియనా సొంత బిడ్డ ప్రియనా సొంత బిడ్డ అని మైకులో చెప్పుకుంటే అలా నాలుగు విధులు తిరిగి వచ్చాయండి. సాయంకాలానికల్లా నేను మిమ్మల్ని వదిలేస్తాను. ఈ శుభలేఖలో రాంబాబు బదులు ఓ పేరు అచ్చు వేయించి ప్రియ పెళ్లి జరిపించేస్తాను. చిన్న అడ్జస్ట్మెంట్. లేకపోతే నలుగురిలో మీ పేరు రిపేర్ అయిపోతుంది అంతే.